మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని నేడు ఒకటో వార్డు పరిధిలో కమ్యూనిటీ హాల్ వద్ద ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండో విడత ప్రారంభించారని, ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో 90 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, సిఐ రామన్నపేట, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, గజవాడ నాగరాజు, జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ లావణ్య, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, ఒకటో వార్డు కౌన్సిలర్ బొర్రా అనిల్, టీఆర్ఎస్ పార్టీ కొండల్ రెడ్డి, కౌన్సిలర్ మాల్యాల కవితా కిషన్, దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను కంటి వెలుగు క్యాంప్ ఆఫీసర్, రామాయపేట వార్డ్ 1. ఓకే, ఈరోజు ఇక్కడ కంటి వెలుగు కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము. ఇనాగ్రేషన్ జరిగింది, ఇప్పుడు క్యాంప్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇది రామాయపేట వార్డ్ 1లో మనకు టోటల్ పాపులేషన్ వచ్చేసి కంటి వెలుగుకి 744 ఉన్నారు. మనకి ఇక్కడ 5 రోజుల క్యాంప్ ఉంది. 25వ తారీఖు జనవరి వరకు ఈ వార్డులో జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమము ఇక్కడ 25వ తారీఖు మొదలుపెట్టి 27 మే వరకు అనేది ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది నా టీం నుంచి. సో ప్రతిరోజు మేము 150 మంది పేషెంట్లని స్క్రీనింగ్ చేస్తామన్నమాట. వాళ్ళల్లో ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవేళ వాళ్ళని డిటెక్ట్ చేసి ఎవరికైతే అద్దాల అవసరం ఉన్నదో వాళ్ళకు ఇక్కడ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ప్రాబ్లం ఉందో, దూరపు చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఆన్లైన్లో ఇన్ అని పెట్టి వాళ్ళకు వారం రోజుల లోపల అద్దాలు అనేది పంపిణీ చేస్తామన్నమాట. ఎవరికైతే కళ్ళల్లో శుక్లాలు లేకపోతే ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దుర్దలు ఉంటాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం, తలనొప్పి ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కొన్ని మందులు కూడా, కంటి చుక్కలు టాబ్లెట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంతవరకు మేము సాధ్యమైనంత వరకు కంటికి సంబంధించినవన్నీ చూసి మా ఆప్టోమెట్రిస్ట్ ఉన్నారు, తను చూసి ఏఆర్ మిషన్లో చెక్ చేసి ఐ విజన్ అన్నీ చూసి లెన్సెస్ పెట్టి చెక్ చేస్తారనమాట. మేము వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళకి రీడింగ్ గ్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము, మిగతా వాళ్ళకి ఆర్డర్ పెట్టి పంపిస్తామన్నమాట. సో ఈ కార్యక్రమం అనేది మేము బాగా విజయవంతం చేస్తామనేసి మా రామాయపేట మండలి మొత్తము ఈ 10 రోజుల కార్యక్రమాన్ని మంచి విజయవంతం చేస్తామనేసి చెప్పాలి. నమస్కారం. ఈరోజు తెలంగాణ అంటే నిన్నటి రోజు ఏదైతే కంటి వెలుగు కార్యక్రమం రెండో విడత ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది, అదేవిధంగా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు పొద్దుట 9 o'clock నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం అనేది దేశంలోనే. ఎందుకంటే చాలా అందరికీ మనసులకు హై అంటే కళ్ళు అనేది చాలా ముఖ్యం. ఆ కంటి అంటే కంటి కోసం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ తలపెట్టిండో అది చాలా సంతోషదగ్గం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక 30-35 ఏళ్ళ వరకే రీడింగ్ గ్లాసెస్ వస్తున్నాయి. రీడింగ్ గ్లాసెస్ లేకుండా మనం అట్లే గ్లాసెస్ ఇట్లా పెట్టుకోకుండా అట్లే చదువుతుంటే ఇంకా పెద్దగా అవుతుంటుంది. ఎందుకంటే ఇంకా ఆగి పోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఈ కార్యక్రమం 90 రోజుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి, మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ కూడా రోజు 150 మంది చొప్పున ఈ 90 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ 90 రోజుల కార్యక్రమంగా భాగంగా ఈరోజు ఫస్ట్ వార్డులో స్టార్ట్ అయింది. ఇది 31 మార్చి వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వార్డ్ వైజ్గా కౌన్సిలర్సే కానీ, ఆయాలే మన ఏది ఆర్పీలే కానీ ఈ వీళ్ళ సద్వినియోగం చేసుకొని అందరు కూడా ఈ దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ.